గద్వాల నియోజకవర్గంలోని కేతిదొడ్డి మండలం ఇరికిచెడు గ్రామంలో దళితులకు ఎస్టీ వర్గానికి మధ్య గొడవ జరిగింది. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజుల నుండి ఎస్సీ కులానికి చెందిన గ్రామస్తులు తీర్మానించుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. ఈ రోజు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టే సందర్భంలో గ్రామంలో ఎస్టీ లంబాడి కులానికి సంబంధించిన చోట విగ్రహం ఏర్పాటు చేయరాదని గొడవకు దిగారు. గ్రామంలో ఎస్టీ లంబాడి కులం వర్గానికి చెందిన కొందరు గ్రామంలో ఒక కొట్టును ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ విగ్రహం పెట్టవద్దని వేరే చోట పెట్టుకోమని చెప్పినా కూడా వినకపోవడంతో అంబేద్కర్ విగ్రహం పెట్టే ప్రయత్నం చేశారు. విగ్రహాన్ని పెట్టే సందర్భంలో లంబాడీలు అడ్డుకున్నారు. విగ్రహంపై పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. గమనించిన ఎస్ఐ పోలీస్ సిబ్బంది ఎస్సీ కులానికి చెందిన గ్రామస్తులు మంటలార్పే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంలో పెట్రోల్ బాటిల్ ని తీసుకునే సందర్భంలో ఎస్ఐ కురువయ్య కాలు చేతికి గాయాలయ్యాయి. అనుమతి లేని అంబేద్కర్ విగ్రహాన్ని తహసీల్దార్ కార్యాలయంకు తరలించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అది ప్రభుత్వ స్థలము లేదా తన సొంత స్థలమా లేదా అది ఆర్ఎన్బి పరిధిలోకి వస్తుందా లేదా గ్రామంలో వివాదపరమైన భూమి అది యాక్చువల్గా ఆమె అప్పటి నుంచో ఒక చిన్న ఒక రేకు షెడ్ వేసుకొని తన జీవనోపాధి కొనసాగిస్తుంది. తన వీడవుతుంది యాక్చువల్గా. దీంతోపాటు ఇంకో స్థలం కూడా మన స్కూల్ దగ్గర స్కూల్ అవర్ కూడా పెట్టవచ్చు అని చెప్పేసి తీర్మానం చేశారు. అట్లానే గ్రామ పంచాయతీ పరిధిలో కూడా పెట్టుకోమని తీర్మానం చేశారు. చివరిగా మన రీసెంట్గా వచ్చిన తీర్మానం ప్రకారం ఇక్కడే పెట్టాలని చెప్పేసి నీలమ్మ సంబంధించి స్థలం పెట్టాలి. దానికి సంబంధించి మా కన్సర్న్ కేటీదొడ్డి సరుపు అన్న గ్రామ తహసీల్దారు కేటీదొడ్డి మండల తహసీల్దార్ గారు ఈ నీలమ్మ సంబంధించిన స్థలం ఫ్యాక్టరీ తీసి పెట్టాలి. దానికి బందోబస్తు చేయమని చెప్పేసి మేము మధ్యాహ్నం మా చూడంతో మీకు చెప్పాము. మాకు ఇట్లా అనుభవాల మధ్య ఎక్కువ ఆస్కారం ఉంది. మేము బందోబస్తు ఆశ్రమం చేయమని చెప్పాము. మరి ఎటకేళ్ళకి ఎంత ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఆ ప్రయత్నం విరమించుకోలేదు. ఎంఆర్ఓ తహసీల్దార్ కూడా చెప్పారు, సమజాయించారు. ఆయన కూడా మాకు తాజాగా మాకు లెటర్ ఇచ్చారు కాబట్టి మేము ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి ఒక ఎస్సీ కులానికి సంబంధించిన ఒక సుమారు ఒక 50 మంది దాంట్లో నర్సింగ్లు తర్వాత ప్రసాద్ ఇంకొక ఆయన జీటీఎన్ సంబంధించిన వాళ్ళు 100 మంది వాళ్ళు వచ్చి ఇలా ఉదయం కూడా ఎస్ఐ గారు అంత ఎస్ఐ గారి సిబ్బంది కూడా అక్కడ చేసి మన బలవంతం కూడా అరేంజ్ చేశాము, ప్రారంభం చేశాము. అయినప్పటికీ వాళ్ళు బలవంతం విగ్రహం ఇక్కడ ప్రత్యేక పని చేయలేదు. ఈ సమయంలో నీలమ్మ సంబంధించిన ఎస్టీ సంబంధించిన వాళ్ళు వర్గం వాళ్ళు వచ్చి పెట్టొద్దని చెప్పేసి ఒక ప్రకటించారు. వాళ్ళు ఏదైనా పెడితే మేము ఏమైనా చేసుకుంటామని చెప్పి ఒక టెక్నిక్ కూడా చేసుకున్నాం. ఒక విధానం మన పోలీసులు అప్రమత్తమై ఆ పెట్రోల్ లాక్ క్రమంలో అది చిన్నపడడం జరుగుతుంది. ఎవరో అందులో కథను ఒక వ్యక్తి అక్కడ నిప్పండించారు. అది ప్రమాదవశాత్తు విగ్రహం కవరు అంటే విగ్రహం ఏదో డ్యామేజ్ జరగలేదు. అట్లా మన పోలీసు వారు కానీ ప్రజలు కానీ ఎటువంటి హామీ జరగలేదు. దీంట్లో ఓన్లీ ఇరు వర్గాల మధ్య తలవంతుల ఇష్యూ జరిగింది. వేరే ఎక్కడ ఏమన్నా ఉద్యోగించినటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ అందరూ కూడా అక్కడ చాలా సౌమ్యంగా ఉన్నారు. మేమందరం కూడా ఇంకో నిర్ణయం ఏం చేస్తున్నామంటే అందరి ఈ వర్గం ఇక్కడ ఉన్న గ్రామస్తులు గ్రామంలో అందరి వర్గాల వారికి ఆమోదికం అయిన తర్వాతనే ఈ విగ్రహం ప్రతిష్టానించే తలంతో రాజధారి గారు వచ్చి ఆ విగ్రహం తీసుకొని పోయి ప్రస్తుతం ఎంఆర్ఎస్లో పెట్టారు. ప్రస్తుతం ఇప్పుడైతే వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఎప్పుడు ఇబ్బందులు ఏం లేవు. దానికి సంబంధించిన ఇష్యూలో కూడా మేము విచారించి కేసు వారి మీద నమోదు చేస్తాము. వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాము. ఎటువంటి సంఘటన కూడా చూసుకునే విధంగా ఇక్కడ ఎస్ఐ గారు తర్వాత మన ఎస్ఐ కేటీ ఎస్ఐ గారు మన తహసీల్దార్ గారు మన కేటీ తహసీల్దార్ గారు ఇక్కడ అందరూ ఉన్నారు. అందరూ కూడా ఇబ్బంది ప్రాపర్ చూస్తున్నాము. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఉంది. ఎవరికి ఎటువంటి ఇష్యూ